ఎనర్జెటిక్ హీరో సోహెల్ మనతో పాటు ఉన్నారు. బూట్ కట్ బాలరాజుతో ఆయన త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా, ఆ సినిమా విశేషాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. బూట్ కట్ బాలరాజు అసలు ఏంటి, టైటిల్ ఏంటి? బూట్ కట్ బాలరాజు అంటే లైక్ అందరు తెలిసిందే, బూట్ కట్ ప్యాంట్స్ మనం ఎప్పటి నుంచో వేసుకుంటున్నాం మళ్ళీ. అంటే ఆ బూట్ కట్ ప్యాంట్ వేసుకొని ఒక ఊర్లే అల్లరి చిల్లరిగా తిరిగే ఒక అవార క్యారెక్టర్. సో బూట్ కట్ బాలరాజు క్యారెక్టర్. సో అందుకే అంటే లాస్ట్ సినిమాతో చిన్న మెసేజ్ ఇచ్చి అందరినీ ఎమోషనల్ చేశారు ఈ సినిమాలో. సినిమాతోనే నేను మెసేజ్ ఏమి ఇస్తలేను. ఈ సినిమాతో ఓన్లీ కేవలం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా, స్ట్రెస్ బస్ట్ ఇస్తున్నా. ఎవరైనా లైఫ్లో టెన్షన్లు ఉంటే ఈ సినిమా చూస్తే ఆ టెన్షన్లు పోతాయి. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అవినాష్, సద్దాము, వివేక్, సో వీళ్ళ ఫన్. అండ్ ఇంద్రజ గారి సెకండ్ ఇన్నింగ్స్ ఈ సినిమాలో లైక్ ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి అందరు షాక్ అయిపోతారు. అండ్ ఏదో నాకున్నంత వరకు నేను కూడా చేసిన. సో అట్లా సినిమాలో మీరు ఫస్ట్ హీరోనా సెకండ్ హీరోనా? ఏమో అవినాష్ ఫస్ట్ హీరో అని చెప్పుకుంటాను కదా. సో అవినాష్ ఫస్ట్ హీరో, నేను సెకండ్ హీరో. సినిమాలో కూడా కామెడీ మొత్తం ఇలాగే ఉంటుందా? మొత్తం ఇట్లనే ఉంటుంది ఫన్. సో చాలా బాగుంటుంది సినిమా. నాకు ప్రతి ఒక్కరు బయటికి వచ్చినప్పుడు అరే నీకు ఒక పర్ఫెక్ట్ సినిమా పడాలి, ఇది కాదు పర్ఫెక్ట్ సినిమా పడాలి అని అన్నారు. అదే బూట్ కట్ బాలరాజు. అంటే ఇంతకు ముందు వరకు మీరు చేసిన సినిమాల్లో మీకు ఏది పర్ఫెక్ట్ అనిపించలేదా? ఇంతకుముందు సినిమాలు చేసిన అన్ని నాకు పర్ఫెక్ట్ అనిపించింది. బట్ తెలంగాణ స్లాంగ్, కంప్లీట్ తెలంగాణ స్లాంగ్, మన ఊరు స్లాంగ్, గుదర్కన్ స్లాంగ్ అని అంటే మరి బూట్ కట్ బాలరాజే. నా ఒరిజినల్ ఏదైతే ఉంటుందో అది బూట్ కట్ బాలరాజు. అందుకే నేను అలా అంటున్నాను. యా, మీ ఒరిజినాలిటీకి మీ నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది అండి. అంతే అంతే. యా, సో మిగతా అంతా లైక్ పర్ఫార్మెన్స్ చేసిన, యాక్టింగ్ చేసిన, మిస్టర్ ప్రెగ్నెంట్కి గాట్ ఏ గుడ్ రివ్యూస్ గుడ్ నేమ్, సో ఈ సినిమా ద్వారా కూడా అరే ఫుల్ ఎనర్జెటిక్గా అల్లరల్లరి ఉంది సినిమా అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పటి వరకు జబర్దస్త్లో ఆటో పంచులు వేస్తూ రాసిన ఆటో రాంప్రసాద్ ఈ సినిమాకి ఎమోషనల్ డైలాగ్స్ రాశారని విన్నాము, అవి ఎంతవరకు కనెక్ట్ అవుతాయి? లేదు, చాలా బాగా రాసిండు. అంటే డెఫినెట్లీ లైక్ మంచి డీటెయిలింగ్గా రాసిండు. ప్రతి డైలాగ్కి కూడా, ప్రతి ఎమోషనల్ డైలాగ్స్కి కూడా ఒక మీనింగ్ ఉంది. సో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు రాంప్రసాద్ రాసిన డైలాగ్స్. అండ్ రాకేష్ నా ఫ్రెండ్, వాడు కూడా వన్ ఆఫ్ ది రైటర్. వాడు కామెడీ పంచులకు కానీ రాంప్రసాద్ ఇద్దరు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. కథ వేరుంటుందని మీ ట్రెండింగ్ డైలాగ్, అది మీ బ్రాండ్ డైలాగ్, దాన్ని మీ బ్యానర్ పేరుగా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? అంటే బ్యానర్ పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ నేను ప్రొడక్షన్లో దిగుదామని అనుకోలేదు. కొన్ని సినిమాలు ఏంటంటే అనివార్య కారణాల వల్ల కొన్ని యూనో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ టైంలో అరే టెన్షన్ పడకండి నేనున్నా అని చెప్పేసి, ఇక నా సినిమా నా మీద నమ్మకం పెట్టి ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు నేను కూడా నా సినిమా నమ్మకంతోనే డెఫినెట్లీ నేను డబ్బులు పెట్టిన. సో నాకేం భయం లేదు, ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి అందుకే పెట్టినా. లేకుంటే మనకు తెలుసు మన బ్రెయిన్ ఎట్లాంటిదో. సో అలాంటి సినిమా ఇది. అంటే ఒకవేళ పాషా గారు ఇందులోకి రాకపోయి ఉంటే ఈ సినిమా ఎలా వెళ్ళుండేది? పాషా గారు ఫస్ట్ నుంచి ఉన్నారు, పాషా గారు ఫస్ట్ నుంచి ఉన్నారు. వేరే ప్రొడ్యూసర్ ఒక ఉండే అనమాట. సో ఆయనకు చిన్న ఇబ్బందులు పడి ఇదైతే అప్పుడు ఆ ప్రొడ్యూసర్ ప్లేస్లో నేను, ఆ ప్లేస్లో నేను వచ్చిన, నేను ఎంటర్ అవ్వడం జరిగింది. సో అంతే. ఇందాక ట్రీజర్ లాంచ్ ఈవెంట్లో కథ వేరుంటుంది పేరు విన్నాక అనిల్ రావిపూడి గారు జాగ్రత్త చెప్పారు. అంటే ఏంటి, ఎందుకు జాగ్రత్త చెప్పారు? అనిల్ రావిపూడి గారు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు రెండు మూడు సార్లు. ఎందుకు? రిస్క్ కదా. ఎవరికైనా ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఎప్పుడు ఏమంటారంటే ఎవరైనా కూడా డబ్బులు ఎందుకు పెడుతున్నావు అది అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ మీ అందరికీ తెలియదు. ఏంటంటే 100% సినిమాల్లో 92% ఆఫ్ ద ఫిలిం 90% ఆఫ్ ద ఫిలిమ్స్ అన్నీ డబ్బులు రావు. 10% మాత్రమే డబ్బులు వస్తాయి. 10% ఆఫ్ ద మూవీసే డబ్బులు వస్తాయి. సంవత్సరానికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా అలా గట్టి కొడితే 10 సినిమాలకు 15 సినిమాలకు ఏదో డబ్బులు వస్తాయి అంతే. సో అది అందరికీ ప్రాక్టికల్గా తెలిసిందే. ఇప్పుడు వేసుకోవడం మనం అన్ని గ్రాస్ అయింది, ఇంత గ్రాస్ అయింది అది అని చెప్పేసి వేసుకుంటారు, కానీ బట్ వాళ్ళపైన వాళ్ళకు ఉంటుంది. సో అందరికి తెలిసిందే అది. సో అందుకే కొంచెం జాగ్రత్త అన్నారు. బట్ నేను ఒక్కటే ధైర్యంతో ఉన్నాను. సో నా డబ్బులు నాకు వస్తే చాలు అని చెప్పేసి అనుకున్నాను. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఎక్కువ డబ్బులు అని చెప్పేసి. నా పెద్ద సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే ఏదైతే డబ్బులు వస్తాయో ఆ ప్రొడ్యూసర్, అందులో సగం వచ్చినప్పుడు మా సినిమా హిట్ అన్నట్టు, మా పైసలు మాకు వచ్చినట్టే. సింపుల్ లాజిక్ అది. బిగ్ బాస్ తర్వాత సోహెల్కి ఒక బ్రాండ్ వచ్చింది, ఇంకా మిస్టర్ ప్రెగ్నెంట్ తర్వాత అది మార్కెట్ ఇంకా పెరిగింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా సోహెల్లే తన సొంత బ్యానర్లో సినిమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లేదు, ఈ పరిస్థితి యాక్చువల్లీ నాకు 1.5 ఇయర్ బ్యాకే వచ్చింది. నేను సినిమా 1 ఇయర్ బ్యాక్ నేను ఎంటర్ అయినా. ఇది 16 మంత్స్ 18 మంత్స్ బ్యాక్ ఏదో స్టార్ట్ అయింది. ఓపెనింగ్ ఎప్పుడో పెట్టుకున్నాం, స్టార్ట్ అవ్వడం 18 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. సో షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ముందుకెళ్తున్నాం అంతే. సో ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ తర్వాత అదేం నాకు టెన్షన్ లేదు. అది మిస్టర్ ప్రెగ్నెంట్ తర్వాత మార్కెట్ బాగా పెరిగింది సోహెల్కి. సోహెల్తో సినిమా తీస్తే పక్కా హిట్ అనే ఒకటి పేరైతే వచ్చింది. అయినా కూడా మీ సొంత బ్యానర్లోనే ఎందుకు తీసుకున్నావు, మిగతా బ్యానర్స్ వాళ్ళు ఎందుకు ఆఫర్స్ ఇవ్వట్లేదు? అంటే ఒక్కటి అలా ఏం లేదు, సొంత బ్యానర్ అనేది ఇది ఆల్రెడీ పెట్టింది కాబట్టి. సో నెక్స్ట్ ఏది సైన్ చేసినా సొంత బ్యానర్ కాదు కదా. సో
అట్లా. సో వేరే ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. బట్ ఏంటంటే ఈసారి చూసీగా చేసుకుంటున్నా, ఎందుకంటే మనం ఏం లే అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళం కాబట్టి మనం ఇవ్వాల్సింది ఒకటే కంటెంట్. నా కోసం రాకపోయినా కూడా కంటెంట్ కోసం రావాలని ఇప్పుడు చూస్ చేసుకుంటున్నా స్క్రిప్ట్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ ఒకటి ఉంది, జనవరిలో అనౌన్స్ చేస్తా. ఫైనల్గా బిగ్ బాస్ విషయానికి వస్తే ఈ సీజన్లో విన్నర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఏమో తెలీదు, స్పై.